हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मन चैनल गार्डन वीडियो अने अड मन मोकल की पूल मोकल की मंची फ्लेवर्स एक्व बड्स अने रावाले चिपी इकड़ा ग्लास मन की काफी पौडर्स अने 2 रूपी शाचेट्स दुरकता है कदा अभी ये ब्रांड अना पर्वेदी ये कंपनी अना मन इकड़ अट्लाने काफी पौडर अने पैकेट अने कटे वेसकटी ग्लास काफी पौडर वाल चला यूजेस उ प्लांट्स की इपड़ वेसको अंदर वाटर वेक ఇలా బాగా ఒకసారి కలుపుకుంటున్నామండి। ఇదిగోండి ఇక్కడ మేము మందార మొక్కకి వేస్తున్నాం, అలానే రోజ్ ఫ్లవర్ గులాబీ మొక్క కూడా వేసుకుంటున్నాము। అది కరెక్ట్ గా మనం దాని కిందన వేర్లు ఉంటాయి కదండి ఆ ప్లేస్ లో అనేది మనం వేసుకుంటున్నామండి। ఇంకా గులాబీ మొక్క కూడా మేము వేస్తున్నాము। मन की ఒక 15 డేస్ కు ఒకసారైనా లేకపోతే మంత్లీ వన్స్ అయినా మనం ఇవి మొక్కలకనేది ఈ కాఫీ పౌడర్ వాటర్ కలిపిన వాటర్ అనేది ఇస్తే మనకి చూసారండి ఇలా బడ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి। ఒకే మొక్కకి బడ్స్ ఎక్కువ వస్తాయి, ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మొక్కలకనేది। ఎందుకంటే మనకి కాఫీ పౌడర్ లో ఎక్కువ పర్సంటేజ్ వచ్చేసి నైట్రోజన్ ఉంటుంది। ఇదే కదా మెయిన్ మనకి మొక్కలకు కావాల్సిన మెయిన్ పోషకం అనేది ఈ కాఫీ పౌడర్ అనేది। దీనివల్ల చాలా యూజెస్ అనేవి ఉన్నాయండి। ఇక్కడ గులాబీ మొక్కకండి, దీనికి కూడా అసలు ఎట్ ఏ టైం మాకు ఒక 6-7 ఫ్లవర్స్ అవుతుంటాయండి। బడ్స్ అనేవి బాగా వస్తాయి, మొక్క తొడుగుతుంది, నెక్స్ట్ ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయండి। చూడండి ఎంత బాగున్నాయి అసలు, చూడడానికి బాగా ఫ్లవరింగ్ వస్తుందండి పూల మొక్కలకనేది। ఇదిగోండి ఇక్కడ నేను అంటే గార్డెన్ అంటే మాకు పెద్దగా గార్డెన్ ఏమ అలా ఏం లేదు, డాబా పైనేని ఇలా మేము పూల మొక్కలు కొంచెం వెజిటబుల్స్ అలా పెంచుతున్నాము। ఎంత అందంగా ఉన్నాయి చూడండి। ఈ కాఫీ పౌడర్ కూడా అన్ని మొక్కలకి మనకి సూటబుల్ కాదు, అది ఏ మొక్కలకి సూటబుల్ అలా చూసుకొని మనం వేసుకోవాలండి। చూడండి మనకి ఒక్క ప్లాంట్ కేనండి ఒక 7 8 అలా వస్తాయి, అలా అని చెప్పి చిన్న ఫ్లవర్స్ అనేం కాదండి, మనకి హెల్తీగానే వస్తాయి ఫ్లవర్స్ కూడాను। బడ్స్ చూస్తుంటే మీకు తెలుస్తుంటది, మేము ఇది మందార మొక్కకి వేస్తుంటాము, నెక్స్ట్ గులాబీ మొక్కకి వేస్తుంటామండి। నెక్స్ట్ ఈ కాఫీ పౌడర్ లోనే మనకి నైట్రోజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఈ కాఫీ పౌడర్ లో కెఫిన్ కూడా ఉంటుంది కదండి। నెక్స్ట్ ఇది ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది కదా ఎసిడిక్ ని, సో మనకి ఈ మొక్కలకి చాలా బాగా యూస్ అవుతుంది। అలానే అన్ని రకమైన మొక్కలకనే కాదు, మనం ఏ మొక్కలకు యూస్ అవుతుందో దాన్ని బాగా యూస్ చేస్తే మనం దీని నుండి మంచిగా ఫలితం అనేది పొందవచ్చండి। అండ్ దీంట్లో ఆమ్లత్వం ఎక్కువ ఉండడం వల్ల మనం ఇది డైరెక్ట్గా మనం సాయిల్ కనేది వేస్తున్నాం కదా, దీనివల్ల పిహెచ్ అనేది చేంజ్ అవ్వచ్చు కాబట్టి దీన్ని మనం మన దగ్గర పిహెచ్ కిట్ ఉంటుంది కదా అది ఎంతవరకు ఇది ఉందనేది మనం చెక్ చేసుకోవచ్చు అండి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే। చూడండి ఇక్కడ బడ్స్ అనేవి అసలు ఎన్ని ఎక్కువ వచ్చినాయి చూడండి, మందార మొక్క కూడా మీకు గులాబీ మొక్క చూపించాను కదా
ఇది మందార మొక్కకండి మనం ఇది యాడ్ చేసిన ఒక 10 డేస్ కలా అండి చూడండి రోజెస్ కూడా ఎంత పెద్దగా ఉన్నాయి ఇది ఒకేసారి తీసిన వీడియో కాదండి అప్పుడప్పుడు చిన్న చిన్నగా మనం వీడియోస్ అనేవి అది అప్డేట్ కోసం అని అలా తీసి పెట్టుకుంటున్నవి మనకి ఏ మొక్కలకైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది నైట్రోజన్ కదండి అందులో ఈ కాఫీ పౌడర్ అనేది ఎక్కువ నైట్రోజన్ కంటెంట్ అనేది బాగా ఇది ఉండడం వల్ల మనకి ఈ మొక్కలకి చాలా ఉపయోగపడుతుంది అండి కాఫీ పౌడర్ వల్ల మనం వేసిన వాటర్ కూడాను అది మొక్కల్లో కిందన సాయిల్లో మనకి ఎక్కువ టైము నిల్వ ఉండేలాగా దీనికి యూజ్ అవుతుందండి నెక్స్ట్ ఈ కాఫీ పౌడర్ వల్ల మనకి మొక్కలకి మనం వర్మి కంపోస్ట్ అలా వేస్తాం కదా అవి కాకుండా మనకి చిన్న చిన్న పురుగులు అనేవి అలా ఏమైనా మనకి సాయిల్లోనే ఇది తయారయ్యేటట్టు తయారు చేస్తుందండి దీనివల్ల మనకి బాగా యూజ్ ఉంటుంది కదా ఇదిగోటండి మనకి నా మా దగ్గర ఉండేది ఈ కలర్ మందారం అండి ఎంత బాగా వచ్చింది చూసారా ఫ్లవర్ అనేది చాలా పెద్దగా వచ్చింది రోజెస్ కూడా రూపీస్ మనం ఖర్చు పెడితే మనకి ఎంత మంచిగా ఫ్లవర్స్ అనేవి బాగా మనం తీసుకోవచ్చండి మొక్కల నుండి ఒకసారి మీరు ట్రై చేయండి మీ దగ్గర పూల మొక్కలు ఉన్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ గెట్ నోటిఫికేషన్ ఫ్రమ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్ థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి